కేఏ పాల్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. What a sad situation we are in. Of course other parties are doing the same. KCR did even worse than that. He selected the worst three people of entire Telangana who has robbed these states and country, who caused so much damage with such a criminal background. Nominating like Jagan nominating Vijay Sai Reddy. Leaders are not able to realize. ee roju oka dark day. Telangana talli kaadu Sonia Gandhi, desha drohi, Italy nundi pampabadindi oka bar lo panchesina avidi. Enduku ante చక్కగా వాసం చేయగలదు, అందరినీ కంట్రోల్ చేయగలదు, అందరినీ అవినీతిగా నడపగలదు. అమెరికా ఇటలీ ఇతర దేశస్తులు మన దేశాన్ని కంట్రోల్ చేయడానికి పంపబడిన వ్యక్తి సోనియా గాంధీ. చక్కగా మంచి మంచి రాజీవ్ గాంధీని ట్రాప్ చేసి ఆయన్ని క్యాప్చర్ చేసి ఆయన్ని పెళ్లి చేసుకొని చివరికి నాకు ఇది మాత్రం తెలియదు, అన్నీ తెలుసు కానీ తదే ఆయన్ని చంపించడానికి కారణం. ఎందుకంటే విదేశీయుల మాటలు రాజీవ్ గాంధీ వినలేదని. ఇంత ముసలావిడికి పవర్ ఎందుకు, పొజిషన్ ఎందుకు, పోస్ట్ ఎందుకు? ఎక్కడో ఒక విధవగా ఉండవలసింది. అయినా బ్రిటిష్ వాళ్ళు చేసిన, బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన లీడర్ ద్వారా స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ఇంకా ఈ దేశంలో ఉండడం ఏంటి? ఈ కుటుంబ పాలన అసలైన గాంధీ బిడ్డలు అందరూ నా మీటింగ్లు కొట్టేస్తారు, మీరు చూసే ఉంటారు. గాంధీ మనవరాలు తుషార్ గాంధీ లాంటి వారెక్కడ? ఎవరైనా వాళ్ళ పేరు ఎక్కడైనా విన్నారా? ఈ డూప్లికేట్ ఇటాలియన్ గాంధీ దేశం నడపడం ఏంటి? నా తెలంగాణ బిడ్డలు, నా ఆంధ్రులు మోసపోయి తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి అంటుంటే నా బ్లడ్ బాయిల్ అవుతుంది. ఒక మోసగత్తెను, ఒక సైతాన్ను, ఒక దేశద్రోహిణి, ఒక చీటర్ లాయర్, దేవునికి విరుద్ధంగా, దేశానికి విరుద్ధంగా గాంధీ కింగ్ పాల్ సెంటర్ క్యాన్సిల్ చేసింది. మన్మోహన్ గారు ఏడ్చుకుంటూ 2.5 గంటలు చెప్పారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు. సుశీల్ కుమార్ సిందే గారు కూర్చున్నారు అక్కడ. 2007 జనవరి 7 పీస్ మిషన్ క్యాన్సిల్ చేసింది. లక్షల కోట్లు మన తెలుగు రాష్ట్రాలకు రావాల్సింది, దేశానికి రావాలి. అంతకంటే గౌరవం న్యూ యునైటెడ్ నేషన్స్ అని 2002 డిసెంబర్ 23 ఇరాక్ యుద్ధానికి విరుద్ధంగా 148 ప్రెసిడెంట్లు అప్లికేషన్ సంతకం పెట్టారు. 150 మంది మన దేశ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ నేను చెప్తే లెటర్లు రాశారు. బిల్ క్లింటన్కి, జార్జ్ బుష్కి లెటర్లు, మాకు పెర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వండి, యుఎన్ సెక్రటరీ జనరల్ పోస్ట్ ఇవ్వండి అంటే. మన దేశాన్ని మనమే అమ్ముకోవడమా? ఇది సోనియా చరిత్ర. అర్థం చేసుకోండి, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. చిన్న చిన్న వాళ్ళు రేవంత్ రెడ్డి వంటి వారు ఈ సిఎల్పి లీడర్ మధ్యన కలిశారు, ఆయన బట్టి విక్రమ్. అర్థం చేసుకోవాలా? మంచి మనసుతో మూర్ఖంగా ఉండకండి. నేను అడిగిన ప్రశ్నలకు, నేను మాట్లాడుతున్న మాటలకు 100కి 100 సత్యం ఉందనే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి 7 పెద్ద లీడరు, దేశానికే నెంబర్ వన్ లీడర్ కపిల్ సిబ్బల్ చివరికి బయటకు వస్తారని చెప్పాను, బయటకు వచ్చేసారు. ఎందుకు? దేశాన్ని రక్షించడానికి. ఎందుకు? డెమోక్రసీని కాపాడడానికి. ఇది వాళ్ళ లిస్టు, వాళ్ళ జీవితం, వాళ్ళ చరిత్ర, వాళ్ళ కథ.
వాళ్ళ రియల్ కలర్. తెలంగాణ బిడ్డలారా, ఆంధ్రులారా, దేశ ప్రజలారా, అర్థం చేసుకోండి, నా హృదయంలో మంట. అమెరికా వెళ్ళి 33 సంవత్సరాలు 100 బిలియనీర్లు హైదరాబాద్ తీసుకొచ్చి, 2 ప్రెసిడెంట్లు తీసుకొచ్చి, పెద్ద మీటింగులు పెట్టి, 100,00,000 కోట్లు తెచ్చి, 100 కంపెనీలు పెట్టి అభివృద్ధి చేసి ఆ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక ముందు నుండి, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను అమెరికాలో నుండి వచ్చి వారిని కలిసి అందరూ బ్రతికే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ టాప్ 23 లీడర్స్ అడగండి, దేవగౌడ్ గారిని అడగండి, మన్మోహన్ సింగ్ గారిని అడగండి, పెద్ద లీడర్స్ అందరినీ అడగండి. అయితే అప్పుడు నేను చెప్పుకోలేదు ఇంత చేస్తున్నానని పలికారు. 9 మంది ప్రధానమంత్రులు, 6 ముఖ్యమంత్రులు నన్ను ఎప్రిషియేట్ చేశారు. బీజేపీ లీడర్స్ ఎల్కే అద్వానీ, వాజ్పేయి గారు, పెద్దలందరూ ఏంటి ఈయనకేంటి దేశం మీద ఇంత ప్రేమ, 5,00,000 కోట్లు సంపాదించి డబ్బు పనిచేశాను అనాథులకు, వితంతులకు, బీదలకు, దరిద్రులకు. ఇక్కడ ఉన్న వారంతా కాంగ్రెస్తో డ్రామా ఆడుతున్నారు, లేదా ఇప్పుడు బీజేపీతో డ్రామా ఆడుతున్నారు బి పార్టీలుగా. అందుకనే మీడియా మిత్రులు, మీడియా ఓనర్స్ పోల్స్ పెట్టమంటే పెట్టారు. చూడండి ఎంత చక్కగా 7 సర్వేలు చేశారు. ఇంకా నేను మీ గ్రామాలు, నియోజకవర్గాలు రాకముందే ఈ సర్వే, ఏబిఎం సర్వే చూడండి, ఎన్టీవీ సర్వే చేశారు, TV9 సర్వే చేశారు, TV5 సర్వే చేశారు. ఈయన మాటలు నమ్ముతున్నారా అంటే 100కి 89, 90, 91 శాతం. చాలా ఆనందంగా ఉంది. నా ప్రాణం మీ కొరకు పెట్టడానికైనా సిద్ధం. ఇంకా ఆనందంగా ఉంది. ఈ దేశాన్ని బాగు చేసినంత వరకు, ఈ దేశాన్ని రక్షించినంత వరకు, ఈ యువతను రక్షించినంత వరకు, మహిళలను రక్షించినంత వరకు, రైతుల కన్నీరు తుడిచినేచ్చినంత వరకు, ఈ దేశాన్ని అప్పుల నుండి విడిపించినంత వరకు, అభివృద్ధి చేసినంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. 5,000 మంది ఐటీ గ్రూపులు పెట్టుకొని 30 కోట్లు నెలకి ఖర్చు పెడుతూ ఐటీ మినిస్టర్ కేటీఆర్ పంచులు కొట్టించేస్తున్నారు. ఏబిఎన్ సర్వే, ఇతర సర్వేలు ఎన్ని కొట్టినా 64, 32, లేదంటే రియల్గా చెప్పాలంటే 82, 14 కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు, 14 మంది, 82 మంది నన్ను కోరుకుంటున్నారు తెలంగాణలో, 4 మాకు తెలీదు అంటున్నారు. మా సర్వేలు కాదు, ఇది మీ సర్వేలు. ఇంకా అనేక సర్వేలు జరిగాయి, 7 సర్వేలు. అందుకనే ఈరోజు కేసీఆర్ కాంగ్రెస్తో కుమ్మక్కై, మొన్నటి వరకు 8 సంవత్సరాలు బీజేపీకి బి పార్టీగా ఉంటూ అన్ని బిల్లులు